రైట్ దేశవ్యాప్తంగా కరోనా రెండవ వేవ్ చాలా విజృంభిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక పాజిటివ్ కేసులు రాగా అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇదివరకే చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదివరకు 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గ్రామ సచివాలయానికి సంబంధించి గ్రామ వాలంటీర్లు ఇచ్చిన డేటా ప్రకారం అందరికీ కూడా ఉచితంగా 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఉచితంగా కూడా వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం కూడా ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వారందరికీ కూడా ఉచితంగా ఈ కరోనా టీకా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. అయితే మే 2 తర్వాత కూడా ఖచ్చితంగా లాక్డౌన్ ఉందనేది కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇదివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన ఫలితాలు మే 2 వచ్చిన తర్వాత అవసరమైతే లాక్డౌన్ అమలు చేయడానికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంకేతాలు కూడా ఇచ్చింది చెప్పవచ్చు. దీనిలో భాగంగా ఇదివరకు మే జూన్ రెండు నెలలకి సంబంధించి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 5 కేజీల ఆహార ధాన్యాలు కూడా ఇవ్వడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే విశాఖ జిల్లాలో చూసినట్టయితే అర్ధరాత్రి 10 నుంచి విశాఖ జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా కూడా ఇదివరకు కర్ఫ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. కేసులు పెరిగినా అలాగే కేసులు పెరిగితే మాత్రం తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ విశాఖలో చూసినట్టయితే చాలా వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేస్తూ ఉన్నారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ ఉన్నారు, టీకాలు కూడా వేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది ఏదైతే అంత్యక్రియలు నిర్వహించే శ్మశాన వాటిక సిబ్బంది మాత్రం ఈ కరోనా సమయంలో మాత్రం కాసుల కోసం కక్కుతపడి బాధితుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే కాన్వెంట్ కోటల్లో ఉన్న ఒక శ్మశాన వాటికలో ఇటీవలే పెదగంటి ఏడకు చెందిన ఒక వ్యక్తి కోవిడ్ పాజిటివ్తో మరణించారు. ఆ మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి దహన సంస్కారాల కోసం కాన్వెంట్ జంక్షన్ కోడలో ఉన్న శ్మశాన వాటికి తరలించారు. అయితే అక్కడ శ్మశాన వాటికలో ఉన్న సిబ్బంది సుమారు 15,000 నుంచి 20,000 వరకు దహన సంస్కారాల కోసం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో ఖర్చు అయిపోయాయని దహనస్కార్ ఎంతో కొంత తీసుకొని దహన కార్యక్రమాలు చేయని నా కుటుంబం అంతా కూడా సిబ్బంది కళ్ళ వెళ్ళ పడితే చివరికి 10,000కి బేరం కుదుర్చుకొని ఆ బాడీని అక్కడ దహన సంస్కారాలు చేశారు. ఇలా ఒకటే కాదు అనేక ఆరోపణలు కూడా ఈ శ్మశాన వాటికల మీద వస్తూ ఉన్నాయి. విశాఖ సిటీ పరిధిలో అనేక శ్మశాన వాటికలు ఉన్నా కూడా కాన్వెంట్ జంక్షన్ కోడలో ఇదివరకు అయితే అక్కడ అల్లిపురం, జ్ఞానాపురం, కంచరపల్లి ఏరియాలో మరణించిన వారిని మాత్రమే అక్కడ దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో మృతదేహాలు కూడా రోజు పెరుగుతున్న సమయంలో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడ సిటీ పరిధిలో ఎక్కడ కోవిడ్ మరణాలు సంభవిస్తే మాత్రం సిటీ పరిధిలో ఎక్కడి కోవిడ్ మరణాలు సంభవించినా కూడా కాన్వెంట్ జంక్షన్ కోడలో ఉన్న శ్మశానానికి తీసుకొస్తున్నారు. సుమారు రోజుకి ఇక్కడ అనేక మృతదేహాలు కూడా వస్తాయి. ఇదివరకు కానీ ఎక్కువ మృతదేహాలు కూడా ఇక్కడికి రావడంతో ఏదైతే ఈ కాన్వెంట్ జంక్షన్ శ్మశాన వాటికలో మాత్రం సిబ్బంది మాత్రం చేతివాత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఒక ఇదివరకు అయితే జీవీఎంసీ ఏర్పాటు చేసిన ప్రకారం అయితే 3,000 మాత్రమే తీసుకొని ఇక్కడ దహన సంస్కారాలు చేయవలసింది ఉంది. అయితే అనేక విధాలుగా ప్యాకేజీలు కూడా ఇక్కడ పెంచేస్తూ ఉన్నారు. దహన సంస్కారాలకు సంబంధించి సుమారు 15,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నారని బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కరోనాకు ముందు ఎన్నికలకు ముందు జీవీఎంసీ కమిషనర్స్ సృజన కూడా ఈ శ్మశాన వాటికలో పర్యటించి అక్కడ దందాపై కూడా ఉక్కుపాదం మోపారు చెప్పవచ్చు. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా దందాకు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, 3,000 కన్నా ఎక్కువ వసూలు చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని, మహా వెహికల్స్ కానీ అలాగే డ్రైవర్స్ని కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్న సిబ్బందిని కూడా శ్మశాన వాటికలకు రావద్దని కూడా ఆమె హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇవంతా కూడా కరోనా మృతదేహాలు పెరగడంతో ఇవన్నీ కూడా తొంగులకు తొక్కేసి అక్కడ కొంతమంది ఎవరైతే ఈ శ్మశాన వాటికలో ఉన్న సిబ్బంది మాత్రం బాధితులు మాత్రం ముక్కు పిండి ఎక్కువ స్థాయిలో 15,000 నుంచి 20,000 వరకు కూడా వసూలు చేస్తే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల్ని కరోనా నేపథ్యంలో కోల్పోయిన కుటుంబ సభ్యులు కోల్పోయిన ఒక బాధలో ఉంటే ఇక్కడ 20,000 30,000 కూడా వసూలు చేస్తున్నారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ శ్మశాన వాటికలో జరిగే అవినీతిపై అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో కిట్టు ఎస్క్యూ బంగమ్మ విశాఖ నుంచి.